కోడలు పార్ట్ క్రితం ఎపిసోడ్లో పరిణీత వాళ్ళకి వచ్చిన ఒక పెద్ద ఫుడ్ ఆర్డర్ని పాడు చేయడం కోసం ప్రణవి కిరీట్ ని పరిణీత దగ్గరికి పంపడం అతని సహాయంతో ఫారిన్ డెలిగేట్స్కి పంపిన ఫుడ్ మొత్తం పాడు చేయడంతో విషయం ముఖర్జీకి తెలిసిపోతుంది అతను పరిణీతకి ఫోన్ చేసి రమ్మన్నాడు ఆ తరువాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో చూద్దాం ఈవెంట్ జరిగే దగ్గరికి వచ్చిన పరిణీతాని కిచెన్లోకి తీసుకెళ్లిన ముఖర్జీ ఇలా అంటున్నాడు ఏంటి మేడం ఇది ఈ కాంట్రాక్ట్ మనకి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా మన బిజినెస్ ఫ్యూచర్ మొత్తం ఈ కాంట్రాక్ట్ మీదే ఆధారపడి ఉంది అలాంటిది ఈ విషయంలో మీరు ఇంత అశ్రద్ధగా ఎలా ఉన్నారు చూడండి మీరు చేసిన పని వల్ల అంతమందిలో మన పరువు పోయింది ఈ కాంట్రాక్ట్ విషయంలో మనల్ని రిఫర్ చేసిన వాళ్ళకి అవమానం జరిగింది అంటూ మొదలుపెట్టి పరిణీత వల్ల జరిగింది అనుకుంటున్న తప్పుకి ఆమెను బాగా తిట్టేశాడు అలా అతనికి అన్నం పెడుతున్న పరిణీతని తమ యజమాని తిట్టడం కిరీట్కి చాలా బాధ అనిపించింది అప్పుడు అతను మనసులో ఇలా అనుకుంటున్నాడు పాపం నన్ను ప్రతిసారిలా చూసుకుంటారు మేడం అలాంటి ఆమె నా కారణంగా ఇవాళ ఇన్ని మాటలు పడుతున్నారు అనుకున్నాడు అలా మూడు గంటల తర్వాత ప్రణవి కావాలని అత్తగారింటికి ఏదో పనిమీద వచ్చినట్టు వచ్చింది అప్పటికి పరిణీత తన గదిలో ఏడ్చి ఏడ్చి ముఖమంతా కందిపోయి ఉంది అప్పుడు ప్రణవి అక్కడికి వెళ్ళి ఇలా అంటుంది ఏమైందక్క అలా ఉన్నా ఏం ఒంట్లో బాలేదా అని అమాయకత్వం నటిస్తూ అడిగింది తన కష్టం తన కోడలకెందుకు చెప్పడమన్నట్టు పరిణీత ఇలా బదిలిస్తుంది అవునమ్మా కాస్త జలుబు చేసింది సరే ఏంటి చానాళ్ల తర్వాత ఇలా వచ్చావు ఏంటి సంగతి మరిదిగారు బావున్నారా అంది అప్పుడు కావాలనే ప్రణవి మాట నిరెట్టించి పరిణీతని బాధ పెట్టాలని ఇలా అంటుంది ఆయనకేమక్క బాగానే ఉన్నారు కానీ ఒకటి చెప్పు నువ్వు హెల్త్ పాడే కాదు కానీ ఇంకా ఏదో ఉందక్కా నువ్వు ఇలా డల్గా బాధగా ఉండడానికి కారణం ఏంటి అని అంది కానీ పరిణీత మాత్రం అక్కడి నుండి వెళ్లిపోయి ముఖం కడుక్కుని చెల్లెలకి కాఫీ పట్టుకొచ్చి మళ్ళీ ఎప్పటిలాగానే సాధారణంగా మాట్లాడుతుంది అప్పుడు ప్రణవి మనసులో ఇలా అనుకుంటుంది ఏమే నా కొడలో నీ దగ్గర ఉన్న నా మనిషితో నేను చేయించిన పని వల్ల పాపం నీకు పనే లేకుండా పోతుందనుకుంటా లేదంటే నాకు పోటీగా వస్తావా అని తన తోడికోడల మీద ఉన్న కోపాన్ని ఈర్షని తనలోనే దాచుకుని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తుంది సరే అక్క అదేమైనా నాకు తెలియకూడని విషయం అయ్యి ఉంటదిలే సరే వదిలేద్దాం అని చెప్పి కావాలని పరిణీతని గుచ్చి అని కాసేపు ఉండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయాక అత్తగారు వచ్చి పెద్ద కోడలు పరిణీతతో ఇలా అంటుంది అమ్మా పరిణీత ఎప్పుడూ లేనిది మీ తోడి కూడా లేంటమ్మా నీ మీద ఎక్కువ ప్రేమ చూపించినట్టు కనిపిస్తోంది అసలు ఏం జరిగిందమ్మా ఒకవేళ నీ బాధకి కారణం మన ప్రణవినా అని అడగడంతో పరిణీత ఇలా బదిలిస్తుంది అవునత్తయ్య కనీసం మీతో కూడా ఈ విషయం చెప్పుకోకపోతే నా మనసు కుదుటిపడదు అసలేం జరిగిందంటే ఒక ఫారెన్ డెలిగేట్స్ ఈవెంట్ది మాకు పెద్ద ఫుడ్ కాంట్రాక్ట్ వచ్చింది కదా దాన్ని చెడగొట్టడానికి ప్రణవి తన మనిషిగా కిరీట్ని మన దగ్గరకు చెఫ్గా పంపింది అని జరిగింది చెప్పడం మొదలుపెట్టింది ఉదయం ఈవెంట్లో ఫుడ్ మీద కంప్లైంట్ వచ్చాక ముఖర్జీ పరిణీతని తిట్టేసి వెళ్లాడు అప్పుడు బాధతో తల వంచుకుని ఉన్న పరిణీత దగ్గరికి కిరీటి వచ్చి ఇలా అంటున్నాడు మేడం నన్ను క్షమించండి మేడం ఇదంతా వల్లే నిజానికి మీ ఫుడ్ బిజినెస్ని దెబ్బ కొట్టమని మీ తోటికోడలు ప్రణవీ గారే నన్ను మీ దగ్గర పనిలో పెట్టారు ఇన్నాళ్ళు ఆవిడి చెప్పిన ప్రకారమే చేస్తూ మీ దగ్గర నమ్మకం సంపాదించుకున్నాను ఆవిడి చెప్పిన ప్రకారమే ఇవాళ మన ఆర్డర్ అంతా పాడు చేశాను కానీ నా కారణంగా మీరు అన్ని మాటలు పడుతుంటే నాకు బాధ అనిపించింది మీరు నన్ను ఒక వర్కర్గా కాకుండా తమ్ముడులా చూసుకుంటారు కనుక అందుకే మేడం నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి ఇక జీవితంలో మీకు నా ముఖం కూడా చూపించను అని చెప్పి వెళ్ళిపోయాడు పరిణీత జరిగింది ఇది అని అత్తగారికి చెప్పడం పూర్తయింది అప్పుడు అత్తగారు ఇలా అంటుంది అయ్యో ఆ పిల్ల ఇదంతా చేసిందా అయినా ఆ పిల్లకి మనమంటే మొదటి నుండి గిట్టదులే సరే అయ్యిందేదో అయిపోయింది మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అత్తగారు అడిగింది ఇంతలో పరిణీతకి ముఖర్జీ కాల్ చేశాడు ఆమె ఆ కాల్ లిఫ్ట్ చేసింది సారీ మేడం అంత మంచి కాంట్రాక్ట్ మిస్ అయిందనే కోపంలో నేను మిమ్మల్ని అన్ని మాటలు అనేశాను సరే అయ్యింది ఏదో అయిపోయింది ఇది మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనుకుందాం మీరు గంటలో రెస్టారెంట్ కి వచ్చేయండి లేదు ముఖర్జీ గారు నేను ఇక బిజినెస్ మానేయాలనుకుంటున్నాను ఇక నేను అక్కడికి ఎప్పటికి రాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ మాట విన్న అత్తగారు ఇలా అంటుంది అయ్యో అదింటమ్మా అలా అన్నావు పాపం ఆ అబ్బాయి బాధపడతాడేమో లేదత్తయ్యా నాకు వ్యాపారం కన్నా మన కుటుంబం పరివే ముఖ్యం ఏంటి కోడలిద్దరూ వ్యాపారం పేరుతో ఒకరి పరువు ఒకరు రోడ్డును పడేసుకుంటున్నారన్న మాట మనకొద్దు అందుకే ప్రణవి దారికి నేనడ్డు తప్పుకుంటాను తను అనుకున్నదేదో తనని చేయనిద్దాం అని చెప్పి తన పెద్ద మనసు చాటుకుంది ఇది ఇలా ఉంటే తన కోడల్ని కోలుకోలేని దెబ్బ కొట్టాను అనే ఆనందంలో ఉన్న ప్రణవి ఇలా అనుకుంటుంది మొత్తానికి నా అక్క కాని అక్కకి బాగా బుద్ధి చెప్పాను ఈ దెబ్బతో ఈ ఫుడ్ బిజినెస్లో మళ్లీ నాకది అడ్డు రాదు అని చాలా ఆనందపడుతుండగా ప్రకాష్ ముఖర్జీ ఇద్దరు ఇంటికి వచ్చారు ప్రకాష్ ప్రణవిని కోపంగా పిలిచాడు ఆమె వెళ్ళి ఇలా అంటుంది ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు హలో సార్ అని పలకరిస్తే అప్పుడు ప్రకాష్ ఇలా అంటున్నాడు ఏం చేస్తున్నావు ప్రణవి నువ్వు నీకు ఫుడ్ బిజినెస్ డ్రీమ్ అయితే రాత్రి మగళ్ళు దానికోసం ఇన్నోవేటివ్గా ఆలోచించి సక్సెస్ అవ్వు అంతేకాని ఈ పిచ్చి పనులేంటి నేనేం చేశాను ప్రకాష్ అని అమాయకంగా అడిగింది అప్పుడు ముఖర్జీ ఇలా అంటున్నాడు చూడమ్మా మెస్సెస్ ప్రకాష్ పరిణతి మేడం మీకు తోటి కొడలు కావచ్చు కానీ ఆమె మా బిజినెస్ పార్ట్నర్ ఆమె మీద మీకు కోపం ఉంటే ఇంట్లో చూసుకోండి అంతేకాని ఇలా కిరీట్ని మా దగ్గరికి పంపి మా బిజినెస్ని స్పాయిల్ చేయొద్దు నాకు కిరీట్ మొత్తం చెప్పేశాడు సరే మీతో నాకు మాటలేందుకు ప్రకాష్ ఇప్పటికే నువ్వు ప్రమోషన్ లిస్టులో ఉన్నావు కనుక నీ కెరీర్ బాగుండాలంటే పరిణతి మేడం మళ్ళీ మా రెస్టారెంట్కి రావాలి లేదంటే నీ జాబ్ ప్రాబ్లం అవుతుంది ఒక్క మాట చెప్పు నీ భార్యకి వ్యాపారం అంటే ఎదుటివారి బలహీనతలు తెలుసుకొని వాటిని ఆయుధాలుగా మార్చుకుని ఎదగడం అంతేకాని ఎదుటివారిని బలహీనులను చేసి ఇలా తప్పుడు దారిలో చేయడం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రకాష్ ప్రణవికి మొత్తం నచ్చజెప్పాడు ఫైనల్ గా ఇలా అంటున్నాడు చూడు ప్రణవి ఆఖరిగా చెప్తున్నాను వదిన ఫీల్డ్లో మా సార్ పార్ట్నర్గా ఉండాలి దాన్ని చెడగొట్టింది నువ్వే కనుక ఆమె మళ్ళీ సార్ రెస్టారెంట్కి వెళ్ళడానికి నువ్వే ఒప్పించాలి లేదంటే నా కెరీర్ మొత్తం నాశనం అవుతుంది తరువాత నీ ఇష్టం అని భర్త చెప్పిన మాటలకి డైలమాలో పడింది తన తప్పుని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టింది దానికి తోడు తన భర్త జీవితం నాశనం చేయకూడదని తనే వెళ్లి తన కోడలతో ఇలా అంటుంది అక్కా నన్ను క్షమించు ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి నిన్ను ఎందుకునూ నేను శత్రువుగానే చూశాను అందుకే నువ్వు నాకు పోటీ ఇస్తుంటే స్పోర్టివ్గా తీసుకోలేకపోయాను కానీ అది ఎంత పెద్ద తప్పు నాకిప్పుడు తెలిసిందే అందుకే మారని మనిషిగా అడుగుతున్నాను నువ్వు మళ్ళీ ఫుడ్ ఫీల్డ్లో ఉండాలక్కా మనిద్దరం ఒక హెల్దీ కాంపిటీషన్తో ముందుకు సాగాలి మన అత్తింటి పేరుని నిలబెట్టాలి ఇకపై నా నుండి ఏ ఆటంకం నీకు రానివ్వను నన్ను నమ్మక్క అని చాలాసేపు ప్రాధాయపడ్డంతో పరిణీత ఇలా అంటుంది సరే చెల్లి అసలైతే బంధాలని చేసే వ్యాపారం నేను వదిలేద్దామనుకున్నాను కాని నువ్వే వచ్చి ఇంతగా చెప్తున్నావు కనుక నేను మళ్ళీ రెస్టారెంట్కి వెళ్తాను ఇక నుండి మన మధ్య ఉండబోయేది మంచి పోటీయే అని నమ్ముతున్నాను అని చెప్పి ఆ తోటి చేతులు కలుపుకుని నవ్వుకున్నారు ఆ విధంగా విధి ఆ తోటికోడళ్లని ఒకటి చేసిందే కథ చూసి వెళ్ళిపోవడం కాదు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్లైకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి